नमस्ते हैदराबाद ట్రోలింగ్ పేరుతో అబ్యూజింగ్ అనేది చేస్తున్నారండి. డే వన్ నుంచి కూడా మేము ట్రోలింగ్ కి అగేనెస్ట్ కాదు, అబ్యూజింగ్ కి మాత్రమే అగేనెస్ట్ అని చెప్తున్నాము. ఏదైతే బ్యాడ్ కమెంట్స్ మితి మీరి చేస్తున్నారో, ఒక వీడియో నచ్చకపోతే నచ్చలేదు అని చేసే రైట్ ఉందా మీకు? దాన్ని ఆ వ్యక్తి పర్సనల్స్ గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ, లేదా ఆ మనిషి శరీర భాగాల గురించి మాట్లాడడం కానీ చాలా అసహ్యకరమైన. ఒకరిని చూసి ఒక్కరు, ప్రతి ఒక్కరు కూడా ఇదే చేస్తున్నారు. ఒక మనిషికి మారు పేర్లు పెట్టి మీరు చేస్తున్నది ఏంటమ్మా? ఆవిడకి ఒక పేరు ఉంది, ఆవిడ సంశయంగా తన పేరు చెప్పుకుని తన ఐడెంటిటీ చూపించుకుని చేస్తున్నప్పుడు మీరు మొహాలు దాచుకుని, మీ ఐడెంటిటీ దాచుకుని ట్రోలింగ్ చేస్తాము అంటే ఎవరిచ్చారు మీకు అధికారం ట్రోలింగ్ చేయడానికి? యూట్యూబ్ మాకు ఇచ్చింది, మేము చేస్తాము అంటే ఎవరికి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్లకు ఉంటుంది, కానీ అది పక్క వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరించమని కాదు, ప్రైవసీ ఉంది. మా ఫొటోస్ మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు? మా పర్మిషన్ అడిగారా మీరు? మా ఇష్టం అంటున్నారండి. ఎలా మీ ఇష్టం అవుతుంది? ఎలా మీ ఇష్టం అవుతుంది? అది మా ప్రైవసీకి భంగం కలిగించడం కాదా? మా హక్కులకి భంగం కలిగించడం కాదా? మా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కాదా? మీరు ఎంత మానసికంగా కుంగదీస్తున్నారు మనుషుల్ని? ఫొటోస్ మార్పింగ్ చేస్తారా? ఫొటోస్ ఎక్కడో పోస్ట్ చేస్తామని బెదిరిస్తారా? పెట్టి చూడండి, ఎక్కడ పెడతారో పెట్టి చూడండి, సిటీ మొత్తం పరిగెత్తిచ్చి తంతాం మిమ్మల్ని. ఫొటోస్ పెట్టి చూడండి, ఏ ఆడపిల్ల ఫొటోస్ అయినా ఏ సైట్ లో అయినా అప్లోడ్ అయినాయని మాకు తెలియాలి. పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడతాం ఒక్కొక్కళ్ళని. ఏమనుకుంటున్నారు? ఏ రాజ్యాంగం మీకు ప్రత్యేక హక్కులు ఇచ్చింది మిమ్మల్ని ట్రోల్ చేయమని చెప్పి? మీరెవరు మమ్మల్ని ట్రోల్ చేయడానికి, బడి షేమింగ్ చేయడానికి మీకెవరు ఇచ్చారు అధికారం? మీకు నచ్చిన కంటెంట్ మీరు చేసుకోండి, మాకు నచ్చిన కంటెంట్ మేము చేసుకుంటున్నాం. మా మీద పడి బ్రతుకుతూ మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారా? మాకంటూ సొంత ప్రొఫెషన్స్ ఉన్నాయి, మా ఫ్యామిలీ ఉంది, మా లైఫ్ మాది. మా లైఫ్ లోకి వచ్చి వేలు పెట్టింది మీరు. అక్కడికి చాలా మంచిగా నచ్చ చెప్పాం, అమ్మా ఇది తప్పు, ఇలా చేయకూడదు అంటే రెచ్చిపోయి వందల ఛానల్స్ వెనక గుంపునేసుకుని వచ్చేసి దాడి చేస్తున్నారు మీరు మా మీద. ఏం భయపడతామనుకుంటున్నారా? చట్టాలు లేవా? న్యాయ వ్యవస్థ లేదా? ఛానల్స్ వస్తే వాళ్ళని తిడతారా? దద్దమ్మ ఛానల్స్ అంటారు. అసలు బోషడీకి అనే పదానికి అర్థమేంటో తెలుసా మీకు? ఎల్లు మించి దిగరు, చెట్టంత మగాడిని ఎల్లనే మాట్లాడతారు, ఆడదాన్ని ఎల్లనే మాట్లాడతారు. ఎక్కడ నేర్చుకున్నారమ్మా ఈ సంస్కారం మీకు? ఇదేనా మీ కుటుంబం మీకు ఇచ్చిన సంస్కారం?
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇలాగే పెంచారా మీ భర్తలు మిమ్మల్ని ఇలాగే వదిలేశారా రోడ్డు మీద ఆ చూసిన అమ్మతిల్లగా కంట్రోల్ లేకుండా ఏంటిది అది తప్పుప్పులు చెప్పరా మీకు ఫ్యామిలీలో ఎవరు కూడా ఎంత గట్టి మీలాడి చెప్తున్నాం మీకు తప్పు 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 అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని మాట్లాడు అక్రమ సంబంధాల గురించి తప్ప అసలు మీకు ఇంకో కంటెంట్ దొరకదా సమాజంలో ఇష్యూస్ ఏం లేవా మీరు ఇష్యూస్ మీద ఫైట్ చేయండి ఎవరు వద్దున్నారు మిమ్మల్ని ఎవరు దేంతో పడుకుంటే మీకెందుకమ్మా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఏ వయసులో ఎవరు పెళ్లి చేసుకుంటే మీకెందుకు మూడు చేసుకుంటే మీకెందుకు 36 చేసుకుంటే మీకెందుకు మీరు కూడా చేసుకొని పోయి మిమ్మల్ని ఏమన్నా నాపేమా మేము ఒకరి పర్సనల్ లైఫ్ లో మీరు ఎందుకు వేలుపెడుతున్నారు ఎందుకు ఫ్యామిలీని బయటికి తీసుకొస్తున్నారు పిల్లల ఫోటోస్ ఎందుకు వేసుకున్నారు అసలు మా ఫోటోస్ వేసే అధికారం మీకు ఎవడిచ్చాడు మీ ఫోటోస్ వేస్తాం మేము ఇప్పుడు చూడండి మీ అరెస్ట్ న్యూస్ మా ఛానల్స్ లో వేసి చూపిస్తాం దాన్ని మీరు ఆపలేరు అది మీ స్వేచ్ఛ కాదప్పుడు మీరు నేరస్తులు మీరు నేరం ఎంత పెద్ద నేరం చేస్తున్నా కూడా మళ్ళా మమ్మల్ని పోలీసులు ఏమీ పీకలేరు ఎంత పద్ధతిగా మాట్లాడారు పోలీసులు కదా ఇచ్చుకో కంప్లైంట్ మమ్మల్ని ఏం పీకలేరు సిటీ కమిషనర్ అంటే ఆషామాషి అనుకుంటున్నారా మీరు అంత తమాషాగా ఉందా మీకు ఒక న్యాయ వ్యవస్థ అంటే ఒక వ్యవస్థ అంటే భయం లేదు సామాజిక విలువలు లేవు ఒక సోషల్ స్టేటస్ లేదు ఏం బ్రతుకులమ్మా మీవి ఎందుకు ఆ నికృష్ట బ్రతుకులు మా మీద పడి బ్రతకడం రండి మా ఇంటికి రండి మేము పోషిస్తాం తిండి పెట్టి ఎందుకు ఆ పెంట తిని బ్రతకడం మీరు సిగ్గులేని బ్రతుకులు మీవి మమ్మల్ని కమెంట్ చేస్తారా ఫేక్ ఐడీస్ తో దాడి చేయడం కమెంట్స్ చేయడం సంబంధం లేని వ్యక్తుల్ని లాగడం మిమ్మల్ని ఎవరైనా తిరిగి తిట్టారా ఈ రోజు వరకు కూడా స్ట్రైక్ చేస్తే ఏదో చేసేస్తారా స్ట్రైక్ అనేది యూట్యూబ్ ఇచ్చిన ఏమవుతుంది ఒక నెల మాట్లాడడం రెండు నెలలు మాట్లాడడం తర్వాత వస్తానే అడుగుతున్నారు రావడం అంటూ ఉండదు ట్రోలింగ్ ఛానల్స్ తొక్కి పడేస్తాం కంప్లీట్ గా ట్రోలింగ్ మాఫియా తొక్కి పడేస్తాం చెప్తున్నాం కదా డిలీట్ చేయిస్తాం ఛానల్స్ అన్ని కూడా త్రూ కోర్ట్ ఆర్డర్ యూట్యూబ్ కి నోటీసెస్ సర్వ్ చేయిస్తాము ట్రోలింగ్ ఛానల్స్ మొత్తం లెక్కించిస్తాం మేము మీ ఓన్ కంటెంట్ ఛానల్స్ పెట్టుకోండి చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు మా ఛానల్స్ తో మా కంటెంట్ తో మా ఫోటోస్ తో పడి బ్రతకండి ఇప్పటికైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాము ఈ రోజు మేము తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటాయి రేపు మీకు పడే శిక్షలు ఎలా ఉంటాయి జస్ట్ వెయిట్ అండ్ సీ దట్స్ ఆల్ ఫర్ నౌ థాంక్యూ